హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్పబోయే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేంటంటే నాసాలో ఉద్యోగులుగా పనిచేసే వాళ్లలో ఎక్కువ మంది మన భారతీయులే. వీరిలో మనకు తెలిసిన వాళ్ళు కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, వీళ్ళంతా మన ఇండియన్సే. కల్పనా చావ్లా అయితే మన దేశంలోని హర్యానా రాష్ట్రంలో పుట్టింది. మరి వీళ్ళంతా ఇండియాకు చెందిన ఇస్రోలో ఉండకుండా నాసాకి ఎందుకు వెళ్లారు? కావాలనే అమెరికా ఇండియన్ సైంటిస్టులను లాక్కుంటుందా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఓసారి హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నాసా కోసం పనిచేస్తున్న స్టీవర్ట్ డేవిడ్ నోజెట్ అనే ఒక సైంటిస్ట్ని 2009లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇస్రోకి చెందిన చంద్రయాన్ 1 మిషన్కి సంబంధించిన టాప్ సీక్రెట్స్ని లీక్ చేయాలని ప్రయత్నించినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఇస్రో, నాసా లాంటి సంస్థలు ఉద్యోగుని చేర్చుకునే ముందు ఏ క్రైటీరియాలో చేర్చుకుంటాయి? లేదంటే ఏదైనా రికమెండేషన్స్తో అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇప్పుడు మనం ఇస్రో ఉద్యోగుల్ని ఆ సంస్థలోకి ఎలా చేర్చుకుంటుందో చూద్దాం. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మీరు ఈ మధ్య విన్నారో లేదో, ఇస్రో ఐఐటి, ఎన్ఐటి స్టూడెంట్స్ని మాత్రమే హైర్ చేసుకుందని, మిగిలిన వాళ్లకు ఇస్రోలో చోటు దక్కలేదని. అయితే ఈ మాట అటుంచితే ఇస్రో ఉద్యోగుల్ని ఎలా ఎంపిక చేస్తుంది? ఎవరు సెలెక్ట్ అవుతారు? అందులోకి వెళ్లిన వాళ్ళు ఎలా సైంటిస్టులుగా మారుతారు? ఇలాంటి విషయాలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఇస్రోలో ఉండే వివిధ రకాల ఉద్యోగాల్ని బట్టి వివిధ రకాల ఎంట్రన్స్లు ఉంటాయి. అంతేకాదు చదువును బట్టి కూడా అక్కడ ఉద్యోగం ఉంటుంది. ఇంటర్ చదివిన వాళ్లకు ఒకలాంటి ఉద్యోగం, గ్రాడ్యుయేషన్ చేసిన వారికి మరొకలాంటి ఉద్యోగం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పిహెచ్డి క్యాండిడేట్స్కి వేరే రకమైన ఉద్యోగాలు ఉంటాయి. కానీ వీళ్ళందరికీ ఒకటే కామన్గా ఉంటుంది, అదే సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్, అదే సిఆర్బి ఎగ్జామ్. ఇంటర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులవుతారు. ఇస్రోకి కావాల్సిన ఉద్యోగాన్ని బట్టి నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ఇందులో ఈ క్యాండిడేట్స్కి వచ్చే స్కోర్ ఎలా ఉంటుంది అంటే అది కూడా ఇస్రోనే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు అనుకున్న స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూస్కి పిలిచి ఫైనల్గా జాబ్లోకి తీసుకుంటారు. ఇదే ఇస్రో ప్రాసెస్. అంతేగాని ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఇక్కడ ఉద్యోగం దొరకదు, ఎవరికి లంచం ఇచ్చినా ఎటువంటి పని జరగదు. ఇది ఇండియాకు సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగమే. అందుకే ఇన్ని ప్రాసెస్ కంప్లీట్ అయితేనే ఉద్యోగం వస్తుంది. ఇస్రోలో జాయిన్ అయ్యే వారిలో ఏజ్ని బట్టి ఉద్యోగాలు ఉంటాయా అన్నది కొందరిలో వచ్చే ప్రశ్న. అయితే అదేంటో చూద్దాం. ఇస్రో తమ ఉద్యోగస్తుల దగ్గర నుంచి పర్ఫెక్షన్ తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయదు. అందుకే చిన్నప్పటి నుంచి ఇస్రోలో పనిచేయాలని అనుకునే వాళ్ళు 10th తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ బాగా ఫాలో అవ్వాలి. ఎవరైనా బై మిస్టేక్ పీసీబీ తీసుకుంటే ఇంకా వాళ్ళు ఇస్రోలో జాబ్ గురించి మర్చిపోవాల్సిందే. అయితే ఈ పీసీబీ తీసుకున్న వాళ్ళు ఇస్రోకి బదులుగా ఏదైనా ప్యాథాలజీ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇస్రోలో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ని ఎంచుకోవాలి. 10th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ బాగా చదవాలి. ఆ తర్వాత ఇంటర్లో కూడా ఈ సబ్జెక్ట్స్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంటర్ మార్క్స్లో ఖచ్చితంగా 75% పైనే వచ్చి ఉండాలి. ఒకవేళ ఇంటర్లో 75% మార్కులు రాకపోతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏదైనా కాలేజీ నుంచి బీటెక్ లేదా బీఈ చదివే ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే ఐఐటి, జేఈఈ, అడ్వాన్స్డ్ వంటి వాటికి టెస్ట్ రాసి అందులోనూ చేరవచ్చు. లేదంటే ఐఐఎస్టి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చేరొచ్చు. అదేలా అంటే జేఈఈ అడ్వాన్స్లో 1000లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళందరూ ఫ్రీ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ పూర్తిగా ఫ్రీగా చదవచ్చు. అంతేకాదు 3 సంవత్సరాల పాటు స్టూడెంట్స్ ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే, అంటే టాప్ 5లో గనక వారి ర్యాంక్ వస్తే, అంటే 10 CGPAలో 9 వస్తే, అలాంటి వాళ్లకు 3 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే మొత్తానికి చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు ఏది చదువుతూ ఉన్నా 90% మార్కులు వచ్చేటట్టు చూసుకుంటే ఈజీగా అనుకున్నది సాధించవచ్చు. ఇదంతా ఒక సైట్. ఇక ఇస్రో విషయానికి వస్తే ఐఏఎస్టి రాసి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకేముంది, నెక్స్ట్ మా టార్గెట్ ఇస్రోనే, అది కూడా ఈజీగా వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే పొరపాటే. ఏ డిగ్రీ పూర్తి చేసినా ఇస్రోలోకి చేరాలంటే సిఆర్బి ఎగ్జామ్ రాయాల్సిందే. ఈ ఎగ్జామ్ రాయడానికి వారు బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ, బీటెక్, బీఈ ఉండాలి. అలా కాకుండా ఏదైనా బ్యాచిలర్స్ ఇన్ సైన్స్ డిగ్రీ ఉంటే కనుక ఇక ఇస్రో కళను వదులుకోవాల్సిందే. ఏది మాట్లాడకుండా ఎంఎస్సి దారిలోకి వెళ్ళిపోవాలి. మామూలు డిగ్రీ చదివిన వారికి సిఆర్బి ఎగ్జామ్ బంద్ అయిపోతుంది. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది బీఎస్సీ డిగ్రీసే చదువుతూ ఉన్నారు. అది ఎంత అంటే బీకామ్ కంటే కూడా బీఎస్సీనే ఎక్కువగా చదువుతున్నారని ఒక సర్వే రిపోర్ట్ చెప్తోంది. సరే, ఇస్రో ఎప్పుడూ కూడా మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి చేసిన వారికి వెల్కమ్ చెప్తుంది. అలాంటి వారి కోసం ఎప్పుడూ ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సిఆర్బి చేస్తున్న క్యాండిడేట్స్, అలాగే మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి చేస్తున్న క్యాండిడేట్స్ అలాంటి నోటిఫికేషన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. వేకెన్సీ కనిపించగానే అప్లై చేయాలి. సరైన క్యాండిడేట్స్ వీరేనని క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూలో వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా ఇస్రోలో ఉద్యోగం సంపాదించవచ్చు. చాలా సింపుల్ కదా ఇస్రోలో జాబ్ సంపాదించడం. నాసాలో ఉద్యోగం దొరకడం నిజంగానే చాలా సింపుల్.
అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత 5 ఏళ్ల పాటు నాసాలో పనిచేయాలి. ఆ తర్వాతే నాసాలో ఉద్యోగం దొరుకుతుంది. అర్థం కాలేదా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాసాలో ఉద్యోగాలు యుఎస్ సిటిజన్స్కి మాత్రమే ఇస్తారు. ఏ ఇతర సిటిజన్కు అక్కడ ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. మరలా అయితే నాసాలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారంటారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వస్తూ ఉన్నాం. భారతీయులు ఎవరైనా నాసాలో పనిచేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు అమెరికాలోనే ఉండాలి. అక్కడే ఏదో ఒక జాబ్ చేయాలి. ఆ తర్వాత యుఎస్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవాలి. అప్పుడే అమెరికా సిటిజన్షిప్ ఇస్తుంది. ఇక క్యాండిడేట్కి 45 ఏళ్ళు వచ్చే లోపులోనే నాసాలోనికి చేరిపోవాలి. అప్పుడు నాసాలో పనిచేసే అవకాశం దక్కుతుంది. మరి అలా అయితే అమెరికన్ సిటిజన్షిప్ దక్కించుకుంటే భారతీయ సిటిజన్షిప్ వదులుకోవాలంటే అవును, ఎందుకంటే ఏ దేశమైనా సరే ఆర్మీ, స్పేస్, నావీ ఇలాంటి సంస్థల్లో అన్నీ సీక్రెట్గా వ్యవహారాలు నడుస్తాయి. మరి అలాంటిది వేరే దేశ సిటిజన్ అక్కడ పనిచేస్తే వాటిని లీక్ చేసే అవకాశం ఉంటుంది కదా. అందుకే ఏ దేశం వాళ్ళైనా సరే అమెరికా సిటిజన్షిప్ అందుకోవాలి. అప్పుడే స్పేస్ సెంటర్లోకి అనుమతి లభిస్తుంది. అందుకే చంద్రయాన్ 1 మిషన్లో పనిచేసే యుఎస్ సైంటిస్ట్ స్టీవర్ట్ డేవిడ్ నోజెట్తో ఉన్నదానికంటే ఎక్కువ చొరవ చూపాడన్న దాంతో ఇస్రో ఒక నిర్ణయానికి వచ్చింది. ఏ ఇతర దేశానికి సంబంధించిన సిటిజన్కు ఇస్రో లోపలికి అనుమతి ఉండకూడదు అని. ఇక్కడ పుట్టి పెరిగిన చావ్ల అమెరికా వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 1983లో అమెరికన్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ జియన్ పియర్ హారిసన్ని పెళ్లాడింది. దీంతో ఆమెకు నేచురల్గానే యుఎస్ సిటిజన్షిప్ దొరికింది. అందుకే ఆమె టెక్నికల్గా ఇండియన్ సిటిజన్షిప్ వదిలి అమెరికా సిటిజన్గా అయిపోయింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇస్రోలో జాబ్ కొట్టాలంటే సిఆర్బి పరీక్ష రాయాల్సి ఉంటుంది. కానీ నాసాలో మాత్రం అక్కడ ఉండి సిటిజన్షిప్ పొందితే సరిపోతుంది, కాదంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అంతేకాదు అమెరికా ఇలాంటి పరీక్షలను నమ్మదు. సో మీరు దేశం కోసం కష్టపడాలనుకుంటున్నారా లేదా మీకోసమా అన్నది డిసైడ్ చేసుకుంటే ఇస్రో, నాసా వీటిల్లో మీరు ఎక్కడ జాబ్ చేయొచ్చో మీకే క్లారిటీ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.